ఉన్నది ఒకే ఒక సీటు, పోటీదారులు అనేక మంది, జూనియర్ల నుంచి సీనియర్ల దాకా చిన్న పెద్ద నేతలందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్లు ముమ్మరంగా చేస్తున్నారు. చలో ఢిల్లీ అంటూ హైకమాండ్ను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఎవరి లాబింగ్ వారిదే, ఎవరి రికమెండేషన్లు వారివే అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే హస్తిన పెద్దలు మాత్రం వారు చేయాల్సింది వారు చేసేశారని అంటున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అంతవరకు డల్గా ఉన్న పార్టీలో ఊరువాడ ఫుల్ జోష్ కనిపిస్తోంది. చెరువులో నీళ్లు చేరగానే కప్పలు 10,000 చేరినట్టుగా అధికార పార్టీలో చేరే వాళ్ళ ప్రేమలు కూడా ఓ రేంజ్లో ఉంటాయి. కండువా మెడ మీద పడగానే సొంత గూటికి వచ్చినట్టుగా ఉందంటూ ఓ స్టేట్మెంట్ వదిలేస్తారు. తమతో పాటు ఓ 10 మంది చిన్న పెద్ద నేతల్ని పార్టీలో చేర్పిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి వలసలు బీభత్సంగా కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా ఉన్నారా లేరా అన్నట్టుగా ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు సైతం జై సోనియా అనడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా చేరిపోవడం చకచకా సాగిపోయాయి. సీనియర్ పొలిటీషియన్ కె కేశవరావు రాజీనామాతో తెలంగాణకు చెందిన ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. దాంతో ఆ సీటుపై కర్చీఫ్ వేయడానికి చాలా మంది ప్రయత్నాలు మొదలుపెట్టారు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ప్రయత్నిస్తే తప్పే ఉంది అనుకుని చాలా మంది కాంగ్రెస్ నేతలు పెద్దల సభ సీటుపై కన్నేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు తనకు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు హైకమాండ్కు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డానని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాజ్యసభ సీటు ఇచ్చి తనలాంటి సీనియర్లను గౌరవించుకోవాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒక శుభముహూర్తాన ఢిల్లీ వెళ్లి అమ్మ సోనియమ్మను కలిసి రాజ్యసభ సీటు ఇవ్వమని అడిగే ఆలోచనలో ఉన్నారట విహెచ్ హనుమంతరావు. ఈ పెద్ద ఆయనకు తోడు మరో సీనియర్ కాంగ్రెస్ నేత రాజ్యసభ సీటు వైపు చూస్తున్నారు. ఆయన మరెవరో కాదు జానారెడ్డి. అవకాశం ఉంటే తన పేరు కూడా పరిగణలోనికి తీసుకోవాలని ఢిల్లీ పెద్దలకు వినిపించేలా విజ్ఞప్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర స్థాయిలోనే పనిచేశానని, వయసు అయిపోతుంది కాబట్టి ఇక ముందు తాను ఎన్నికల్లో పోటీ చేయనని, పెద్దల సభకు పంపిస్తే మరింత గొప్పగా పార్టీ సేవలో తరిస్తానని ఎప్పుడూ లేని విధంగా ఆయన వివరంగా వివరణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న మధు యాష్కి కూడా పనిలో పనిగా ఓ మాట చెబుతున్నట్టు తెలుస్తోంది. గాంధీభవన్ పగ్గాలు అందివ్వకపోయినా పర్వాలేదు, రాజ్యసభ సీటు ఇస్తే సర్దుకుపోతానని చెబుతూ ఆ మేరకు తన ప్రతిపాదనను హస్తిన కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచినట్టు కాంగ్రెస్ రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది, రాజ్యసభ సీటు కావాలని అడగడంలో తప్పు లేదు. అయితే అందరికీ తెలియని మరొక విషయం, అసలు ఆ సీటును ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ ముందే ఫిక్స్ చేసిందట. అలా ముందే అనుకున్న తర్వాతనే కె కేశవరావుతో రాజీనామా చేయించారని ఢిల్లీలోని కర్ణ పిశాచాల బోగట్ట, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కీలక నేత అభిషేక్ సింఘ్వీని రాజ్యసభకు పంపాలని ముందుగా నిర్ణయించుకున్న పార్టీ పెద్దలు ఆ మేరకు పావులు కదిపారని తెలుస్తోంది. ఇదంతా తెలియక తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ సీటు మాదే అనుకుంటూ తెగ ప్రయత్నాలు చేసుకుంటున్నారనేది సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల కోటాలో రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీలయ్యారు. అయితే అనిల్ చిన్న వయసులోనే రాజ్యసభ సభ్యుడు కావడంపై అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు అభిషేక్ సింఘ్వీని అర్జెంటుగా ఎంపీ చేయాలని భావించి అనిల్తో రాజీనామా చేయించాలని భావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెబితే ఆయన చక్రం తిప్పి తన స్నేహితుడు అనిల్ కుమార్ యాదవ్ను కాపాడారని, అనిల్కు బదులుగా కె కేశవరావుతో రాజీనామా చేయించి ఆ సీటును అభిషేక్ సింఘ్వీకి కేటాయించేలా వ్యూహం పన్నారని తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇచ్చినట్టే ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్తో రాజీనామా చేయిస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుందని, అభిషేక్ సింఘ్వీ కోసం కేకేతో రాజీనామా చేయించి లైన్ క్లియర్ చేయించారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ స్టోరీ అంతా తెలియక పాపం పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. అయినా సరే ఏమో గుర్రం ఎగరావచ్చుననుకొని చివరి వరకు ప్రయత్నాలు చేసుకునే నేతలు లేకపోలేదు. కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమేనని చెబుతూ ఉంటారు, కాబట్టి ఎవరి ప్రయత్నాలు వారివే.